మహాభారతం ప్రకారం ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజే ఈ భీష్మ ఏకాదశి మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన తిథులలో ఏకాదశి ముఖ్యమైనది దీనినే హరివాసరము అని కూడా అంటారు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి భగవన్నామస్మరణం జప పారాయణాలతో భగవంతుడికి సమీపమున అంటే ఉప మనస్సును ఉంచుటే వాసము అంటే ఉపవాసం చేయాలి అందుకే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించి భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి అలాంటి భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలకు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాల్ని పొందవచ్చు సత్యవతి తండ్రి దాసరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి గాంగేయుడు భీష్ముడిగా ప్రసిద్ధికెక్కాడు అలాంటి మహిమాన్వితుడు అంపసయ్యపై ఉంటూ విష్ణు సహస్రనామాన్ని బోధించాడు భీష్మ నిర్యాణం జరిగే సహస్రాబ్దాలు గతిస్తున్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం సకల శుభహరణం ఆ నామావళిలోని ప్రతి అక్షరమూ దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను జరుపుకుంటారు తల్లిదండ్రులు ఉన్నా భీష్ముడికి తర్పణాలిస్తే బహు పుణ్యప్రదమని అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం అంతేకాదు సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి శ్రాదం పెడితే వారికి సత్సంతానం కలుగుతుందని పురాణాలే చెప్తున్నాయి అలాగే విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వపాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాదు గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటి విజయాన్ని పొందుతారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి